యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ వి హరితకుమారి. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఎపిలెప్సీ డే, ప్రపంచ ఎపిలెప్సీ దినోత్సవము. ప్రతి సంవత్సరము మనకు వరల్డ్ ఎపిలెప్సీ డే జరుపుకుంటాము. ఈ ప్రపంచ ఎపిలెప్సీ దినోత్సవం ప్రతిసారి మనకు వరల్డ్ ఎపిలెప్సీ ఆర్గనైజేషన్ మనకు ఒక నినాదం ఇస్తారు ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం ఏం నినాదం ఇచ్చారంటే, సే నో టు స్టిగ్మా. అంటే ఎపిలెప్సీ మూర్ఛవ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడంలో వెనుకబడుతున్నారు అని, నెక్స్ట్ వాళ్ళ పర్సనల్ కెరీర్లో, ఇంకా ఎడ్యుకేషన్లో, ఇంకా లైఫ్ స్టైల్స్లో అన్నిట్లో రెస్ట్రిక్టెడ్గా ఉన్నారు అని చెప్తూ, వెనుకో ఉన్నారు అని చెప్తూ సమాజంలో వాళ్ళకి చాలా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోతూ ఉంటారు. సో అలా కాకుండా న్యూరాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడికేషన్ కరెక్ట్గా తీసుకుంటూ, ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా చూపించుకుంటూ ఫాలో అప్ చేసుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, వాళ్ళ అనుకున్న కెరీర్ని డ్రీమ్స్ని అన్నీ సరి చేసుకోవచ్చు అని చెప్తూ సే నో టు స్టిగ్మా అనే నినాదాన్ని ఈ సంవత్సరం వరల్డ్ ఎపిలెప్సీ డే సందర్భంగా మనకు ఇంటర్నేషనల్ లీగ్ అగైనెస్ట్ ఎపిలెప్సీ మనకు ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు, మూర్ఛవ్యాధికి గల కారణాలు ఏమిటి? మూర్ఛవ్యాధి అంటే బ్రెయిన్లో నరాల సెల్స్, నర్వ్ సెల్స్ ఎగ్జైట్ అవుతాయి, అంటే స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ వల్ల మనకు బయట ఫిట్స్ లాగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఫిట్స్ లాగా మనకు బయటకి కనిపిస్తుంది, కొన్నిసార్లు సైలెంట్ ఫిట్స్ అని కూడా అంటారు. అవి మనము అబ్జర్వ్, డీప్గా అబ్జర్వ్ చేసి బాగా చూస్తేనే మనకు తెలుస్తుంది. సో మనం ఇప్పుడు ఫిట్స్ గల కారణాలు వచ్చాము అంటే, ఫిట్స్కి 80-70% వరకు కారణాలు ఉండవు, మిగతా 30% కొన్ని కారణాలు ఉంటాయి. సో 80% వరకు కారణాలు ఉండకపోవడాన్ని ఇడియోపతిక్ అంటారు. ఆ ఇడియోపతిక్లో దేనివల్ల వస్తుంది అంటే జెనెటిక్ వల్ల వస్తుంది అని మనం అనుకోవచ్చు. కొన్నిసార్లు కారణాలు అసలు కంప్లీట్గా తెలియకపోవచ్చు. ఈ 30% వాళ్ళకి దేనివల్ల వస్తుంది అంటే, ముందు బ్రెయిన్లో గడ్డ ఉండడం అంటే కనెత్తి ట్యూమర్ ఉండడం వల్ల, బ్రెయిన్ ముందు స్ట్రోక్ వచ్చిన దానివల్ల అవి మచ్చలుగా మిగిలిపోయి దాని నుంచి ఫిట్స్, అంటే నర్వ్ సెల్స్ నుంచి స్పార్క్స్ వచ్చి ఎలక్ట్రిసిటీ దానివల్ల ఫిట్స్గా మనకు బయటకి వస్తుంది ఈ పేషెంట్స్కి. ఇంకా మనం కారణాలు చూడాలి అంటే ఇన్ఫెక్షన్స్. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నర్వ్ సెల్స్ ఎగ్జైటబిలిటీ మారుతుంది, దానివల్ల ఫిట్స్ వస్తాయి. ఫైబ్రోసిస్ అయిపోయి బ్రెయిన్ సెల్స్ అంతా అతుక్కుపోయి ఇన్ఫెక్షన్స్ చీము వల్ల దానివల్ల కూడా మనకు ఫిట్స్ వస్తుంది. ఇంకా మెదడు వాపులో కూడా మనకు ఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ వీటికంతా ట్రీట్మెంట్ ఇడియోపతిక్, అంటే ఇడియోపతిక్లో మనకు ట్రీట్మెంట్ ఒక 3-5 సంవత్సరాల వరకు వాడాల్సి ఉంటుంది. ఈ ఇలాంటి 30%లో ఉండే కాజెస్ వల్ల, ఈ కారణాల వల్ల మనకు ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది. సో ఎన్ని రోజులు వాడాలి అనేది మనకు తగ్గుతుంది. దీన్ని కారణాలు తెలుసుకోవడం వల్ల మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్, డిఫరెంట్ డ్యూరేషన్ కూడా మనకు వేరీ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఎక్కువగా కామన్గా చూసే ఫిట్స్లో సోడియం, అంటే లవణాలు తక్కువ అవ్వడం వల్ల కాల్షియం, లవణాలు డిస్టర్బెన్సెస్ రావడం, అంటే సోడియం తక్కువ అవ్వడం, కాల్షియం తగ్గిపోయినా, నెక్స్ట్ గ్లూకోజ్, కొన్ని గ్లూకోజ్ పెరిగినా, హై గ్లూకోజ్ ఉన్నా, లో గ్లూకోజ్ పడిపోయినా కూడా మనకు ఫిట్స్ వస్తుంది. సో దీన్ని వెంటనే మనము తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో కారణం ఫెబ్రైల్ సీజెస్, పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాము. చిన్న పిల్లల్లో టెంపరేచర్, జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ హై అయిపోయినప్పుడు అప్పుడు కూడా ఫిట్స్ వస్తుంది. దీన్నే ఫెబ్రైల్ సీజెస్ అంటారు. ఈ టైంలో మనకు టెంపరేచర్ని ఇమీడియట్గా తగ్గించుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఫిట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో దానికి పీడియాట్రిషియన్ మనకు ట్రీట్మెంట్ ఇస్తారు, ఫిట్స్ ట్రీట్మెంట్. జ్వరం వచ్చినప్పుడు వేయడానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్నిసార్లు జ్వరంతో సంబంధం లేకుండా ఎప్పుడూ జీవితాంతం వాడాల్సింది కొన్ని ఉంటుంది. సో అది ఎలా డిసైడ్ చేస్తారు అంటే పీడియాట్రిషియన్ న్యూరాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. దాన్నే సింపుల్ ఫెబ్రైల్ సీజెస్ అంటారు, కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజెస్ అంటారు.
సింపుల్ ఫెబ్రిల్ సీజర్స్ అంటే మనకు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఓన్లీ జ్వరంతో మాత్రమే వచ్చేదాన్ని సింపుల్ ఫెబ్రిల్ సీజర్స్ అంటారు. జ్వరం ఎక్కువైనప్పుడు మాత్రమే వస్తుంది. ఇంకొక వెరైటీ కాంప్లెక్స్ ఫెబ్రిల్ సీజర్స్. కాంప్లెక్స్ ఫెబ్రిల్ సీజర్స్ అంటే దీంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది ఫిట్స్. అలా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫిట్స్ డ్యూరేషన్ ఎక్కువ సమయం వచ్చినప్పుడు దాన్ని కాంప్లెక్స్ వెరైటీ అంటారు. ఇందులో ట్రీట్మెంట్ మనకు కొన్ని జ్వరంతో సంబంధం లేకుండా కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు న్యూరాలజిస్ట్ డాక్టర్ డిసైడ్ చేస్తారు. డాక్టర్ గారు, మూర్ఛ వ్యాధి ఎన్ని రకాలు? మూర్ఛ వ్యాధి 3-4 రకాల వరకు ఉంది. మనం చూసేది జనరల్ ఫిట్స్ అని ఒకటి అంటారు, జనరలైజ్డ్ సీజర్స్ అంటారు. ఈ టైప్లో మనకు ఒక చెయ్యి ఒక కాలు కొట్టుకోవడము, నెక్స్ట్ మూతి వంకర పోవడము, మూతి పక్కకు వెళ్ళేసి నురగ రావడము, నాలుక కొరుక్కోడి బ్లడ్ రావడము, తల కొట్టుకోవడము, నెక్స్ట్ తెలియకుండా యూరిన్ వెళ్ళిపోవడము, మోషన్ వెళ్ళిపోవడము, ఇవన్నీ జరుగుతుంది. దీన్నే జనరల్ ఫిట్స్ అంటారు. ఈ సమయంలో పేషెంట్కి ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ 2-3-5 మినిట్స్ వరకు కూడా స్పృహ రాకుండా ఉండొచ్చు. ఒకవేళ మనకు 5 మినిట్స్ వరకు స్పృహ రాకుండా ఉంది అంటే అది మనం ఎమర్జెన్సీగా కన్సిడర్ చేసుకొని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఎమర్జెన్సీ సర్వీసెస్ దగ్గర వెళ్ళామంటే మనకు ఇంజెక్షన్స్ ఇస్తారు. సో ఆ ఇంజెక్షన్స్ని బట్టి మనకు పేషెంట్కి తర్వాత స్కాన్స్ చేయించడము, ఈజీ చేయించడము, బ్లడ్ టెస్ట్ చేయించడము అవి జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో వెరైటీ వచ్చింది అంటే యాబ్సెంట్ సీజర్స్. యాబ్సెంట్ సీజర్స్ అంటే ఇది మనం ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తుంటాము. ఈ యాబ్సెంట్ సీజర్స్ ఎలా వస్తుంది అంటే పేషెంట్ చిల్డ్రన్లో చూస్తుంటాము ఎక్కువ. చిల్డ్రన్ ఏం చేస్తుంటారంటే సడన్గా ఒక యాక్టివిటీ చేసుకుంటూ ఉంటారు, సడన్గా స్టాప్ అయిపోతారు. సడన్గా ఆ యాక్టివిటీ స్టాప్ చేసేస్తారు, థింక్ చేస్తూ ఉంటారు, ఆలోచనలో పడిపోతారు. డే డ్రీమింగ్ అంటారు దీన్ని. ఒక ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటారు. ఏం జరుగుతుందో కొద్దిసేపటి వరకు వాళ్ళకి తెలియదు. చూసేవాళ్ళు ఎందుకు స్టాప్ అయిపోయారు వీళ్ళు అని చూస్తూ ఉంటారు. ఈ సమయంలో కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇమీడియట్గా వితిన్ 2-3 సెకండ్స్ అవ్వచ్చు, 30 సెకండ్స్ అవ్వచ్చు, 1 మినిట్ అవ్వచ్చు, ఇమీడియట్గా వాళ్ళు కాన్షియస్నెస్లోకి వచ్చేస్తారు. ఇలా చాలా సార్లు జరగచ్చు వన్ డేకి, మల్టిపుల్ చాలా ఎపిసోడ్స్గా రావచ్చు. ఇలా ఉన్నప్పుడు ఆ చైల్డ్ కాన్సన్ట్రేషన్ ల్యాక్ అయ్యి స్టడీస్లో అన్నిట్లో వెనుకబడడం జరుగుతుంది. మార్క్స్ కానీ డిఫరెంట్ యాక్టివిటీస్లో అంతా వెనుక ఉంటారు. సో అప్పుడు ఈ కంప్లైంట్ స్కూల్ టీచర్ చెప్పినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ ఎవాల్యుయేషన్లో ఫిట్స్ అని కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ వెరైటీ వచ్చి కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటే ఈ వెరైటీలో కూడా సేమ్ పేషెంట్ మనకు ఇలా ఇలా కొట్టుకోవడం, జనరల్ ఫిట్స్ లాగా ఏముండదు, బట్ పేషెంట్ లిప్ స్మాక్ అంటే నోరు ఇట్లా ఇట్లా అనడము, నోరు ఈ టైప్ ఆఫ్ మూమెంట్, లైక్ ఆ టైప్ ఆఫ్ మూమెంట్ చేయడము. నెక్స్ట్ స్పిన్ రోలింగ్, చేతులు ఇలా ఇలా అనడము. కొంచెం ఆ టైంలో పేషెంట్కి ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. నెక్స్ట్ మినిట్స్ కూడా ఈ ఎపిసోడ్ అయిన తర్వాత కూడా పేషెంట్కి కాన్సన్ట్రేషన్ సో ఆల్టర్డ్గా ఉండొచ్చు. అంటే ఏముంది, ఏమవుతుంది, ఏం తెలియకుండా అట్లా అవర్స్ కూడా, 1 డేస్ కూడా ఉండొచ్చు. దీన్ని కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటారు. దీనికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. నెక్స్ట్ ఎటోనిక్ సీజర్స్ అంటే ఎటోనిక్ ఫిట్స్ అంటే ఈ టైప్ ఆఫ్ ఫిట్స్లో పేషెంట్ సడన్గా కింద పడిపోతారు, సడన్గా కొలాప్స్ అయిపోతారు. నెక్స్ట్ ఇంకో వెరైటీ జర్క్స్ అంటే ఓన్లీ జర్క్స్ లాగా వస్తుంటుంది. ఈ వెరైటీకి కూడా ట్రీట్మెంట్ వేరుంటుంది. ఈ వెరైటీలో మోస్ట్ పేషెంట్స్కి ఎక్కువ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది జర్క్ టైప్ ఆఫ్ మూమెంట్స్లో. అది కొంచెం డేంజర్. ఎందుకు వస్తుంది ఈ జర్క్ అని ఎవాల్యుయేట్ చేసేది ఉంటుంది. డాక్టర్ గారు, మూర్ఛ వ్యాధికి ప్రథమ చికిత్స ఏమిటి? ఫిట్స్కి మనము ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఫిట్స్ వచ్చినప్పుడు మనం పక్కనే ఫిట్స్ వస్తే ఒక పేషెంట్కి మనం ఏం చేయాలంటే పక్కన ఉన్న హార్డ్ ఆబ్జెక్ట్స్ అంటే గట్టిగా వేటికైతే చెయ్యి కాళ్ళు కొట్టుకుంటూ ఉంటుందో చేతికి ఫ్రాక్చర్ దెబ్బ తగలకుండా మనము ఆ ఆబ్జెక్ట్స్ ఆ వస్తువుల్ని పక్కకి జరపాల. నెక్స్ట్ చేతిలో తాళాలు కానీ ఐరన్ రాడ్స్ కానీ అలాంటివి పెట్టినా ఏం ఉపయోగం ఉండదు. పేషెంట్కి ఆ సమయంలో నోట్లో షుగర్ తగ్గిపోయిండొచ్చు అని చెప్పేసి నోట్లో అలాంటిది ఏమి ఇవ్వకూడదు. అలా ఇవ్వకపోవడమే మంచిది. ఆ టైంలో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవడం, న్యూమోనియా రావడం అది జరుగుతుంది. నెక్స్ట్ పేషెంట్ని ఇలా తిప్పడము అలా తిప్పడము ఆ టైంలో చేయకూడదు. ఎందుకంటే ఏది పట్టుకున్నా చేయి కొట్టుకునే కాళ్ళు చేయి పట్టుకున్నా మనకు ఫ్రాక్చర్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ నుంచి ఫిట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం పట్టుకున్నా కూడా కంట్రోల్ అవ్వదు, ఇంకా ఫ్రాక్చర్స్ జరగడం అలా జరుగుతుంది.
ఫిట్స్ కంట్రోల్ అయిన తర్వాత పేషెంట్ని ఎడం వైపు తిప్పి పడుకోబెట్టాల్సి ఉంటుంది. పడుకోబెట్టిన తర్వాత ఇమీడియట్గా ఎమర్జెన్సీ సర్వీసెస్తో మనం కాంటాక్ట్ అయ్యి రీచ్ అయ్యి అక్కడికి మనం ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఎందువల్ల వచ్చింది, ఇంజెక్షన్స్ ఇచ్చుకొని ఎందువల్ల వచ్చింది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, మూర్ఛ వ్యాధి పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? మూర్ఛ వ్యాధి పేషెంట్ హాస్పిటల్కి రాగానే ఇది మొదటిసారిగా మూర్ఛ వచ్చిందా, ముందు కూడా మూర్ఛ ఉందా అనేది మనం కనుక్కుంటాం. ముందు కూడా మూర్ఛ ఉంది, ఫిట్స్తో ఉంది అంటే పేషెంట్కి ముందు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనేది కనుక్కుంటాం. ఒకవేళ ట్రీట్మెంట్ లేదు, పేషెంట్ చేతిలో లేదు, పేషెంట్ ఫోన్లో లేదు అనుకుంటే మనం వేరే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫోన్లో ట్రీట్మెంట్ ఉంది, పేషెంట్ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అంటే అది మనకి ఈజీ అవుతుంది. సో దాన్ని బట్టి డోస్ అడ్జస్ట్ చేసుకొని ఆ మందు పెట్టాలా, వేరే మందు పెట్టాలా, నీడుందా, వేరే మందు నీడుందా అనేది మనకు తెలుస్తుంది. సో మూర్ఛ లేని పేషెంట్కి మనం ఇంజెక్షన్స్ ఇచ్చేసి దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మూర్ఛ దేనివల్ల, ఫిట్స్ దేనివల్ల వచ్చింది, సోడియం తక్కువైందా, గ్లూకోజ్ తక్కువైందా, లేకపోతే బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, జ్వరం వచ్చిందా ముందు, ఈ విధంగా మనం వివరాలు తెలుసుకొని హిస్టరీ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్కాన్స్ అని ఉంటుంది, ఈఈజీ అని ఉంటుంది. బ్రెయిన్ స్కాన్ మెయిన్ ఫస్ట్ చేసుకొని దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడి నుంచి ఫిట్స్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చి ఈఈజీ అంటారు, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్. ఇందులో వైర్లు పెట్టి ఎలక్ట్రోడ్స్ ద్వారా మనకు సిగ్నల్స్ ఏ సెల్ నుంచి, బ్రెయిన్లో ఏ పార్ట్ నుంచి మనకు ఫిట్స్ వస్తుంది అనేది మనకు ఆ ఈఈజీలో రికార్డింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. దాన్ని ఈఈజీ అంటారు. ఈ విధమైన టెస్ట్ చేసుకొని మనకు ఫిట్స్ అనేది ఎక్కడి నుంచి, దేనివల్ల వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా, ఒక రకమైన ఫిట్స్ ఇది వేరే రకమైన ఫిట్స్, ఏ ఫిట్స్ అని తెలుసుకొని ట్రీట్మెంట్ చేంజ్ చేసుకునేదా, లేకపోతే అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకునేదా అనేది మనం చూడాలి. ట్రీట్మెంట్ వేరే వేరే రకాల ఫిట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. జనరల్ ఫిట్స్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, యాబ్సెన్స్ ఫిట్స్ చిన్నపిల్లల్లో చూసే ఫిట్స్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, కాంప్లెక్స్ ఫిట్స్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు జర్క్ ఫిట్కి ఇంకో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎలాంటి ఫిట్ వస్తుంది అనేది ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్ అంటే దానికి ట్రీట్మెంట్ వేరు ఉంటుంది, ఎంత డ్యూరేషన్ ఎన్ని రోజులు వాడాలి అనేది కూడా టైప్ ఆఫ్ ఫిట్ మీద డిపెండ్ అవుతుంది. సో దీనివల్ల మనకు వివరాలు ఖచ్చితంగా కరెక్ట్గా తెలుసుకోవడం అనేది, పేషెంట్ యొక్క వివరాలు చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, మూర్ఛ వ్యాధికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫిట్స్కి జాగ్రత్తలు అనగా డాక్టర్ ఇచ్చిన మందులు మనం ఎప్పటికీ ఆపకూడదు, డాక్టర్ సలహాతోనే ఆపాలి. ఎప్పుడైతే మనము తొందరగా ఆపేసి రావట్లేదు, ఫిట్స్ రావట్లేదు అని ఆపేసాము, అప్పుడు మనకు ఫిట్స్ తీవ్రత ఎక్కువ అవుతుంది. ముందు లైట్గా వచ్చే ఫిట్స్ ఇప్పుడు ఎక్కువ కొట్టుకోవడం, ఎక్కువ సివియారిటీతో రావడం జరుగుతుంది. సో ఎప్పుడు కానీ మనము డాక్టర్ పర్యవేక్షణలోనే మాత్రలు స్టాప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్విమ్మింగ్ చేయడము, నెక్స్ట్ బైక్ డ్రైవ్ చేయడము, ఇవన్నీ కూడా మనము ఈ పేషెంట్ ఫిట్స్ ఉన్నవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హైట్స్లోకి వెళ్ళడం ఇవి కూడా స్టాప్ చేయాలి పేషెంట్స్, ఫిట్స్ ఉండే పేషెంట్స్. ఇంకా మంచి ఆహారము, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా సరిగ్గా టైంకి నిద్రపోవడము, సరైన డ్యూరేషన్ 6-7 to 8 hours ఆఫ్ స్లీప్ నిద్ర ఉండడము, స్క్రీన్ టైం ఫోన్ ఎక్కువ చూడకుండా ఉండడం, ఇలాంటివి చేసాము అంటే, ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం పాటించాము అంటే మనము ఫిట్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకా కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. ఏమి డౌట్స్ అంటే మ్యారేజ్ చేసుకోవచ్చా, మ్యారేజ్ ఎలా, మ్యారేజ్ చేసుకున్నాక మాకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, పుట్టబోయే బిడ్డలకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవే అన్నీ ఈ జాగ్రత్తలు ఎలా చేసుకోవాలి అంటే ఫిట్స్ ఉన్న పేషెంట్స్గా ముందే, పెళ్ళికి ముందే, మ్యారేజ్కి ముందే, 3-4 months ముందే మనము డాక్టర్ని సంప్రదించి మేము ఏం ట్రీట్మెంట్ చేంజ్ చేసుకోవాలా, అదే ట్రీట్మెంట్ చేసుకోవాలా అనేది అడిగారంటే డాక్టర్ మనకు ట్రీట్మెంట్ ఇదే ట్రీట్మెంట్ కాకుండా కొన్నిసార్లు
ఆ ట్రీట్మెంట్ హానికరంగా ఉంటుంది. కొన్నిసార్లు కొన్నిసార్లు బిడ్డకి హానికరంగా ఉంటుంది, కాబట్టి మనకు ట్రీట్మెంట్ చేంజ్ చేయడం జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ అనేది మనకు డాక్టర్సే చెప్తారు. మీ సొంతంగా చేంజ్ చేసుకోవడము, రాకపోవడము, ఇమీడియట్ ఆ టైంకి పెళ్ళి మ్యారేజ్ ముందు క్షణంలో ముందు రోజు వచ్చి అడగడము ఇవంతా కాదు, 3-4 నెలల ముందే వచ్చి మనం ట్రీట్మెంట్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం మాత్రలు అలాగే కంటిన్యూ చేసుకున్నాము అంటే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ముందు వాడే మాత్రలే కంటిన్యూస్గా వాడాము అంటే, పుట్టబోయే బిడ్డలకు లోపాలు రావడం జరుగుతుంది. ఈ లోపాల వల్ల వాళ్ళలో ఫిట్స్ రావడము, బ్రెయిన్ డ్యామేజెస్ జరగడము జరుగుతుంది. సో కేర్ఫుల్గా మనము ముందే డాక్టర్ దగ్గరికి వచ్చి ఏ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్ ఏది వాడాలి అని మనం అడిగాము అంటే ట్రీట్మెంట్ దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ డాక్టర్ ఇస్తారు. డాక్టర్ గారు, మూర్ఛ వ్యాధికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే మనకు ఫిట్స్లో కొన్ని సర్జరీస్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చాము అంటే మా ఇడియోపతిక్ ఫిట్స్లో 80% మందిలో చాలా వరకు ఈ ఫిట్స్ని మనము నివారించవచ్చు. 3-5 ఇయర్స్, 3-4 సంవత్సరాల వరకు ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, తర్వాత స్లోగా తగ్గించేసుకోవచ్చు. ఇంకా కొంతమందిలో 10-20% వరకు వాళ్ళకి ఫిట్స్ తగ్గదు, కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. డేస్ కానీ మంత్స్ కానీ కంటిన్యూస్గా వస్తూ ఉన్నప్పుడు మనకు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వెతుక్కోవాల్సి ఉంటుంది. డ్రగ్స్ ఎన్ని డ్రగ్స్ పెట్టినా కూడా కంట్రోల్ అవ్వదు. అలాంటప్పుడు మనకు ఈఈజీ తీసుకొని, వీడియో ఈఈజీ అని ఉంటుంది, కంటిన్యూస్ ఈఈజీ మానిటరింగ్ చేసుకొని, ఫంక్షనల్ ఇమేజింగ్ అంటారు, అంటే ఏ సెల్ నుంచి ఫిట్ పుడుతుంది అనేది మనకు ఫంక్షనల్ ఇమేజింగ్ అంటే ఎలక్ట్రోడ్స్ పెట్టి ఇన్వేజివ్ ప్రొసీజర్ చేస్తారు. అంటే లోపలికి ఎలక్ట్రోడ్స్ పెట్టి ఏ ఏరియా నుంచి మనకు ఫిట్ వస్తుంది అని తెలుసుకొని, ఆ ఏరియాలో ఎక్కడ స్పార్క్ వస్తుందో దాన్ని రిసెక్షన్ చేయడం జరుగుతుంది, ఆ సర్జరీ చేయడం జరుగుతుంది. ఏ ఏరియాలో అయితే మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఉండే సర్జరీస్ వచ్చి టెంపోరల్ లోబ్ సర్జరీస్ అని, టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీలో ఆ సర్జరీ చేయడం జరుగుతుంది. మీసియల్ టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ అంటే లోపల మీడియల్ పార్ట్, టెంపోరల్ లోబ్లో మీడియల్ పార్ట్ని తీసేస్తారు. అప్పుడు కొంతమందికి చాలా వరకు ఫిట్స్ని నియంత్రించవచ్చు. ఇంకో కండిషన్ రాస్మ్యూసెన్స్ ఎన్సెఫలైటిస్ అనే కండిషన్లో కూడా హాఫ్ బ్రెయిన్ ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళల్లో ఎన్ని డ్రగ్స్ వాడినా, ఎంత ట్రీట్మెంట్ వేసుకున్నా వాళ్ళకి ఫిట్స్ కంట్రోల్ అవ్వదు. ఇలాంటి కండిషన్లో మనము బ్రెయిన్ రిసెక్షన్, హాఫ్ ఆఫ్ ది బ్రెయిన్ రిసెక్షన్ చేయాల్సి వస్తుంది, పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కూడా తీసేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు వాళ్ళకి ఫిట్స్ కంట్రోల్ చేయవచ్చు. ఇంకా మనకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఎక్కడి నుంచి జర్క్స్ ఎక్కడి నుంచి వస్తుంది, సో దానికి ఏం చేయాల్సి ఉంటుంది, డిస్కనెక్షన్ సిండ్రోమ్ డిస్కనెక్షన్ చేయాలా, ఇలాగ చూసుకొని మనకు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సర్జరీ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. డాక్టర్ గారు, ఎపిలెప్సీ పేషెంట్స్కి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? ఫిట్స్ ఎందుకు వస్తుంది అనే కారణాలు తెలుసుకొని, లైక్ ఇన్ఫెక్షన్స్, లైక్ దాన్ని బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ లైక్ బద్ద పురుగు అంటారు, న్యూరోసిస్టిసర్కోసిస్, దానివల్ల కూడా ఫిట్స్ వస్తుంది, అది తెలుసుకొని ఆ కారణాలు ఎందుకు వస్తుంది, ఇలా చాలా కారణాలు, ట్యూమర్స్ ఉన్నాయా, స్ట్రోక్స్ ఉన్నాయా, దేనివల్ల వస్తుందో తెలుసుకుని దానికి రెగ్యులర్గా ట్రీట్మెంట్ కానీ మనం కనుక మనం వాడుకున్నాము అంటే, రెగ్యులర్ ఫాలోఅప్ విజిట్స్ డాక్టర్ రమ్మన్నప్పుడు వచ్చి దానికి ట్రీట్మెంట్ తగ్గించుకోవడము, ఎక్కించుకోవడము, ఫిట్స్ మళ్ళీ ఫిట్స్ వచ్చినప్పుడు దానికి డోస్ పెంచుకోవడం అనేది డాక్టర్ చేస్తారు. మీరు అలా వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ స్కాన్ నీడ్ అవుతుందా, ఇంకోసారి మళ్ళీ ఏమన్నా ఈఈజీ తీసుకోవాలా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇవన్నీ తీసుకొని డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ ఫాలో అప్ రెగ్యులర్గా ఫాలో చేసుకున్నామంటే మనము ఫిట్స్ని నియంత్రించుకోవచ్చు. సో ఇలా హెల్దీ లైఫ్ స్టైల్, స్క్రీన్ టైం తగ్గించుకొని, టైంకి ఫుడ్ తీసుకుంటూ, నెక్స్ట్ జర్నీస్ నైట్ అవర్స్ అవన్నీ తగ్గించుకొని నెక్స్ట్ ఇలా చేసుకుంటూ ఉన్నామంటే, మనం హెల్దీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్స్ అలవర్చుకున్నాము అంటే మనం ఫిట్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఈ ఇయర్, ఈ సంవత్సరం WHO అంటే ఇంటర్నేషనల్ లీగ్ అగైనెస్ట్ ఎపిలెప్సీ నినాదం వచ్చి సే నో టు స్టిగ్మా అనేది, ఎందుకు అంటే ఫిట్స్ ఉన్న పేషెంట్ ఉన్నవారు కూడా అన్ని యాక్టివిటీస్ చేయొచ్చు, అన్నిట్లో అన్ని ఎడ్యుకేషన్, కెరీర్, వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, పర్స్యూ చేయొచ్చు అనే దానికోసం ఈ నినాదం ఇవ్వబడింది. సో ఫిట్స్ పేషెంట్స్ కూడా నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు, బట్ కానీ జాగ్రత్తగా ఉండాలి. మెడికేషన్స్ సరిగ్గా టైంకి తీసుకుంటూ ఉన్నారంటే మనం అన్నిటినీ రెగ్యులర్గా మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫిట్స్ పేషెంట్స్. థ్యాంక్ యూ. నమస్కారం.